హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పిఎన్టీ కాలనీలో కిడ్నాప్కు గురై క్షేమంగా బయటపడిన లంకా సుబ్రహ్మణ్యం కిడ్నాప్ కేసులో గంటకొక ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. నన్ను కిడ్నాప్ చేసి నల్గొండ జిల్లా చింతపల్లికి తీసుకువెళ్లి అక్కడ గుట్టలో ఉన్న శివాలయంలో నరబలి ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు అని సకాలంలో ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నన్ను కాపాడారు అని బాధితుడు లంకా సుబ్రహ్మణ్యం మీడియాకు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన సూత్రధారి గడ్డి అన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వరరెడ్డితో పాటు మా సొంత బాబాయ్ లంకా మురళీకృష్ణ అతని అనుచరులు ఉన్నారు అని బాధితులు తెలిపారు. తన కుటుంబానికి వారి నుంచి ప్రాణహాని ఉంది అని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలి పోలీసులను కోరారు. బీకేఆర్ గారు వీళ్ళందరూ కలిసి నా మీద దాడి చేయటం జరిగింది. అప్పట్లో ఎందుకు దాడి చేయటం జరిగిందంటే గతంలో నేను ఏదైతే దాడి చేసే ఒక రోజు ముందు ఏదైతే ఉందో ఆ రోజు దానికంటే అంటే ఆ రోజు ముందు రోజు నైట్ పూట నాకు ఒక స్టేట్మెంట్ రావటం జరిగింది ఘటనారావు ప్రథమ పౌరుడు గురించి. ఆ స్టేట్మెంట్ నేను రాయటం జరిగింది పట్టించుకోలేను ప్రథమ పౌరుడు అని. ఆ కారణం మీద నువ్వు రాస్తావా అని చెప్పి కక్ష సాధింపు చర్యలాగా చేసి నా మీద ఆ రోజు దాడి చేయటం జరిగింది. అదే దాడి యాక్చువల్లీ ఇవాళ మా నాన్నగారి మీద జరగాల్సి మా నాన్నగారి మీద తప్పించుకుంటే దేవుడి అనుగ్రహం ఉండటం వల్ల మా నాన్నగారి మీద నేను దొరకటం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళని నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి దయచేసి జడ్జి గారు అలాగే పోలీస్ ఉన్నత అధికారులకు కూడా నేను పేర్కొనేది ఒకటే, వాళ్ళని బయటకు నన్ను ఇప్పుడు నాకు ఎలా అయితే పరిస్థితి జరిగిందో మిగిలిన నాయకులు ఎవరైతే మిగిలిన వ్యక్తులు సొసైటీలో మంచి మర్యాదలు పేరుతో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వ్యతిరేకంగా అంటే మంచి చేస్తే ఊరలేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇట్లానే చేస్తుంటారు. కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళ వల్ల హాని జరగకూడదు కాబట్టి వీళ్ళని ముందస్తుగానే జైల్లోకి అరెస్ట్ చేసి జైల్లో ఖైదు చేసి దీని వెనకాల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాను. అలాగే మా అందరికీ నాకు మా నాన్నగారికి మా అన్నకి మా అమ్మకి ప్రాణహాని ఉందన్న దృశ్యం మాకు రక్షణ కూడా కావాల్సిందిగా కోరుకుంటున్నాను. 12:40 మేము ఇంట్లోకి రావడం జరిగింది. మా చిన్నవాడు అక్కడ బయట ఉండడం జరిగింది. మండపం దగ్గర పనిచేసుకుంటుంటే వాళ్ళు వచ్చి కిడ్నాప్ చేయడం జరిగింది. అది మా పిల్లవాడు పూర్తిగా చెప్పి ఉండొచ్చు మీ అందరికీ, ఎందుకంటే ఇక్కడ చింతపల్లి దగ్గర దొరికాడని చెప్పి ఎస్ఓటీ పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా వాళ్ళందరూ సహాయ సహకారంతో గెలవడం పట్టుకోవడం జరిగిందని చెప్పి 12:54 ఎగ్జాక్ట్ అక్కడ 2:30-3 అనుకుంటున్నాం. అక్కడ వాస్తవానికి ఏమైందంటే మేము ఇక్కడ నుంచి నైట్ అంతా నిద్రలేదు. పోలీసు ఉన్నత అధికారులు ప్రతి ఒక్కరు ఎస్ఐ గారు సిఐ గారు ఏసీపీ గారు ఈవెన్ పెట్రోలింగ్ అండ్ పోలీసు మన రాచకొండ కమిషనర్ గారు డీసీపీ గారు అందరి సహాయ సహకారాలతో మొత్తం కూడా పోలీసు మొత్తం పరారీ చేయడం జరిగింది. రికీ చేయ మొత్తం సరౌండింగ్ కూడా తిరిగి చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ ఫిర్యాదుతో పోలీసు ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఎక్కడెక్కడ కార్ ట్రేస్ అవుట్ అనేది చేశారు. లొకేషను ఆ కార్ నెంబర్ దొరికేసరికి చాలా టైం పట్టింది. ఆ తర్వాత కార్ నెంబర్ దొరకడంతో మేము నకిరికల్కి వెళ్ళడం జరిగింది. నకిరికల్లో తీసుకెళ్ళి వాళ్ళు ఇక్కడ సిఐ గారు ఎస్ఐ లక్ష్మయ్య గారు సిఐ సీతారాం గారు ఎస్ఐ లక్ష్మయ్య గారు గుట్ట మీద ఉన్నారంటే మేము వాస్తవానికి జరిగింది ఏంటంటే గుట్ట మీద కంటే ముందు ఈ సిఐ సీతారాం గారు ఎస్ఐ లక్ష్మయ్య గారు ఒక బృందాన్ని వేసి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తూ కె నరసింహారావు అనే వ్యక్తి మళ్ళీ బాలరాజ్ యాదవ్ని ప్రిన్సిపల్లో పెంచి వాళ్ళని పంపడంతో నరసింహారావు గారు అక్కడ ఏరియాలో గతంలో చేయడం జరిగింది. ఆరుకున్న అనుభవ సంబంధాలతో ఎస్ఓటీ మేము వెళ్ళే దారిలోపే అక్కడికి వాళ్ళకి ఇంటిమేట్ చేయడం సంబంధిత వాళ్ళకి చేయడం జరిగింది. వెంటనే వెళ్ళిన వెంటనే సమాధానం రావడం అటు నరసింహారావు బాలరాజు గారు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సిఐ గారు తీసుకెళ్ళి సిఐ గారు ప్రతి క్షణము కూడా టైం కేటాయించి ఏం జరుగుతుందో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం. గుట్ట పైన దొరకడం జరిగింది. అంటే గుట్ట కిందికి దిగారనుకుంటా అక్కడ దిగాక అక్కడ దొరకడం జరిగింది. నరబలి అయితే ఎవరైతే 3999 నంబర్ ఏదైతే కారు ఉందో బ్లాక్ కారు ఆ కారు ఓనర్ కొడుకు ఆ పరిసర ప్రాంతంలో అతను కిడ్నాప్ కేసులో ఉండడం జరిగింది. అతని ఫోన్ నెంబర్ ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకోవడం ఆ ఫోన్ నెంబర్ సంబంధిత అధికారుల దృష్టికి కె నరసింహారావు గారు మరియు బాలరాజు గారు తెలియజేయడం సిఐ గారు ఎస్ఐ లక్ష్మయ్య గారు ఇద్దరు కూడా కలిసికట్టుగా ఉండి వెంటనే సోటికి వాళ్ళకు తెలియజేయడంతో ఏదేమైనా నా కొడుకు ప్రాణాలతో సురక్షితంగా దొరకడం అధికారులు పోలీసు ఉన్నత అధికారులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చేస్తున్నాను. ఇందులో కార్పొరేటర్ అంటే మా తమ్ముడు ఇది ఆస్తి పంచాయతీ నడుస్తుంది.
టెన్ ఇయర్స్ 12 ఇయర్స్ నుంచి నడుస్తుంది. కానీ 2015లో నేను పార్టీషన్ షూట్ వేయడం జరిగింది. తాతమ్ముతాత లాసులుగా మెయిన్ నెంబర్ ఏదైతే కారు ఉందో బ్లాక్ కారు, ఆ కారు ఓనర్ కొడుకు ఆ పరిసర ప్రాంతంలో అతను కిడ్నాప్ కేసులో ఉండడం జరిగింది. అతని ఫోన్ నెంబర్ ద్వారా తన దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకున్నాం. ఆ ఫోన్ నెంబర్ సంబంధిత అధికారుల దృష్టికి కే నరసింహారావు గారు మరియు బాలరాజు గారు తెలియజేయడం, సిఏ గారు ఎస్ఐ లక్ష్మీ గారు ఇద్దరు కూడా కలిసికట్టుగా ఉండి వెంట వెంటనే చోటికి వాళ్ళకు తెలియజేయడంతో ఏదేమైనా నా కొడుకు ప్రాణాలతో సురక్షితంగా దొరకడం, అధికారులు పోలీసు ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరికి పేరుపైన నమస్కారం చేస్తున్నాం. ఇందులో కార్పొరేటర్ అంటే మా తమ్ముడు, ఇది ఆస్తి పంచాయతీ నడుస్తుంది. 2015 టెన్ ఇయర్స్ 12 ఇయర్స్ నుంచి నడుస్తుంది. కానీ 2015లో నేను పార్టీషన్ షూట్ వేయడం జరిగింది. తాతమ్ముతాత లాసులు కాబట్టి దీని మీద వేయడం జరిగింది. ఇటు దాని మీద కేసు నడుస్తున్న చూస్తే ఇయరింగ్ అంటే స్టార్టింగ్ డేట్కి వచ్చేటట్టుంది, ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతున్నాయి. దానికి తెలుసుకుని మా వాడు ముందుగానే ఈ కలెక్షన్ కార్పొరేటర్ కలవడం, ఇతనికి సొమ్ము కావాలి, ఈయనకు పని కావాలి కాబట్టి వీరి ఇరువురు కలిసి ఒక సొమ్ము ఏర్పాటు చేయడం మా వాడు చేయడం జరిగింది. కార్పొరేటర్ గారు గంజాయి మాస్టర్స్ అందరినీ కూడా చేయడం. ఇదే విధంగా పునీత్ అని చెప్పి వనసలిపురంలో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సెక్రటరేట్లో అట్టి వ్యక్తి జాబ్ కూడా చేయడం, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి సోర్స్ చూపించి ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేస్తూ వారు ఇది చేస్తున్నారని చెప్పి పునీత్ అనే వ్యక్తి అనేక కేసులు ఉన్నాయి. ఇదే రవి అని, రవిశంకర్ అని, రవిచారి అని చాలామంది కూడా పోలీస్ కేసులు, వాళ్ళని కూడా ఇటువంటి వ్యక్తులు సొసైటీలో తిరగకుండా పీడీ యాక్ట్ చేసి వీళ్ళపై తగు చర్య తీసుకోవాలని ఇప్పుడే నాకు జస్ట్ ఒక 10 మినిట్స్ బిఫోర్ నేను బయటికి వెళ్ళి తెలిసింది. మా ఇంటి ఎదురుగుండా కూడా 12-14-38-39 లక్ష్మణ్, ఎస్ లక్ష్మణ్ వాళ్ళ ఇంట్లో కెమెరాని మా ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళినా కూడా వారు మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం, ఎంక్వైరీ చేయించడం చేయడం లాంటివి వీడియోలు పంపి ఇప్పుడు తీస్తూ ఇక్కడే మనం మాట్లాడుతుంది కూడా వాళ్ళు అక్కడ తెలియజేయడం జరిగింది. కావున నాకు ప్రాణాన్ని ఉంది, నా భార్య పిల్లలకు కూడా. కాబట్టి ఇప్పుడే తెలిసిందంటే ఏదేమైనా కూడా వీరిని కేసు పెడతారు, కేసు పెట్టి మేము బెయిల్ తీసుకొని వస్తాం. ఆఫ్టర్ ఆల్ కేసు ఎంత, ఎన్ని రోజులు ఉంచుతారు, మళ్ళీ మేము వచ్చినాకైనా నేను కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆయన డబ్బుల కోసమే ఈ గంజాయి మాస్టర్స్లో పెట్టి ఈ రకంగా చేయడం బాధాకరం. ఈ గంజాయి మాస్టర్స్ గడియనారం పరిసర ప్రాంతాల్లో కూడా చాలామంది రుతులు K2 అని చెప్పి ఒకటి దగ్గర అలా ఠాకూర్ హరిప్రసాద్ దగ్గర ఏదైతే ఉందో K2లో కూడా మందు తాగుతారు. ఇది బందల్గడ్డ దగ్గర తాగుతారు, వివినార్ బస్ స్టాప్ దగ్గర తాగుతారు, పిఎన్టీ కాలనీ కమిటీ వాళ్ళు ఎదురుకుండా తాగుతారు. ఇదే విధంగా కొన్ని ప్లేస్ పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా తిరుగుతున్నా పోలీసు ఉన్నత అధికారులు నా బిడ్డను ఎలాగైతే నా చిన్న కొడుకును కాపాడారు అదేవిధంగా ఈ గంజాయి మాస్టర్స్ను కూడా బంధించాలి అంటే ఘటనలో ఉండే ప్రజలు సహకరించాలి, పోలీసు ఉన్నత అధికారులు ఎక్కడెక్కడ జరుగుతుందో అదేవిధంగా అధికారులు కూడా స్పందించి వెంటనే పనిచేస్తారని సంకల్పంతో ఉంది. కావున నాకు ప్రాణాన్ని ఉన్న దృష్టిలో మాకు నా కుటుంబానికి పోలీసు ఉన్నత అధికారులు మాకు రక్షణ కల్పించాలని చెప్పి తెలియజేస్తున్నాను.